హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ ఈ వీడియోలో పత్తికి డిమాండ్ ఉన్న ఎందుకు ధరలు పెరగడం లేదు పోయిన సంవత్సరంతో పిలుచుకుంటే ఈ సంవత్సరము పత్తి సాగు పెరిగిందా భారతదేశంలో పత్తి సాగు చేసే రైతుల్లో డెబ్బై శాతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిజమేనా చాలామంది యూట్యూబ్లలో పత్తి ధరలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పోతుంది అంటున్నారు నమ్మాలా వద్దా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రండి వివరాల్లో వెళ్లే ముందు మీకు ఇలాగే లేటెస్ట్ న్యూస్ మరియు రోజువారీ పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా వివరాలు చూద్దాం ఈ సమాచారం న్యూస్ పేపర్లో వచ్చింది మీ పూర్తిగా వివరిస్తాను ఇంకా చూద్దాం ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడు అతిపెద్ద పత్తి ఎగుమతిదారు వస్త్రాల ఎగుమతిలో రెండో స్థానంలో నిలుస్తుంది అయితే పత్తి సాగు చేస్తున్న రైతులు మాత్రం అనేక ఒడుగుదిడుగులు ఎదుర్కొంటున్నారు పోను పోను పత్తి దిగుబడులు తగ్గేసుకోవడంతో వారి పాలిట పిడుగుపాటులా మారింది పత్తి కొరత వల్ల దేశంలోని సగం స్పిన్నింగ్ మిల్లులు మూతపడతాయని కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ తరుణంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అక్టోబరు సెప్టెంబరు పత్తి సంవత్సరంలో ఉత్పత్తి పదహైదు శాతం మేర పెరుగుతుందనే అంచనా ఊరట కలిగినిస్తుంది పత్తి పంటకు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడమే దీనికి కారణం పత్తి ఉత్పత్తి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో పదహైదు శాతం పెరిగి మూడు వందల అరవై లక్షల బేళ్లకు చేరుకుందని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఒక బేల్ అంటే నూట డెబ్బై కేజీలు మరోవైపు దేశంలో పత్తి ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నాయి ఒకవైపు ఏమో తెగుల్ల బెడద నిరుడు దేశీయంగా పత్తి విస్తీర్ణము నూట ఇరవై పాయింట్ యాభై ఐదు లక్షల హెక్టారు ఈ సంవత్సరం అది నూట ఇరవై ఎనిమిది లక్షల హెక్టారుకు చేరింది కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం ఈ ఏడాది మూడు వందల యాభై లక్షల బేళ్ళు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది రాబోయే నెలల్లో వాతావరణం అనుకూలిస్తే దేశంలో పత్తి ఉత్పత్తి రెండు మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల ఐదు లక్షల బేళ్లకు పెరగచ్చని తెలిపింది వాతావరణం అనుకూలించకపోతే మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ముప్పై లక్షల బేళ్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది మరోవైపు వస్త్ర పరిశ్రమ సైతం ని నిరాశతో ఉందని ఎగుమతులు క్షీణించాయని వెల్లడించింది ఇక అంతర్జాతీయ ఏజెన్సీలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తిలో తగ్గుదల ఉందని తెలిపాయి పాకిస్తాన్లో ఇటీవల వరదల వల్ల ఐదు పది లక్షల బేళ్లు దాకా పత్తి ఉత్పత్తి తగ్గ తగ్గవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం వెల్లడించింది అంతర్జాతీయ పత్తి వ్యాపారం తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా బలమైన స్థిరమైన భవిష్యత్తు కోసం భారత ప్రణాళికలు రచించి అమలు చేయాల్సిన అవసరం ఉంది భారత్లో రెండు వేల ఇరవై రెండులో బీటి పత్తి విత్తనాలు ప్రవేశపెట్టారు ప్రస్తుతం మొత్తం పత్తి విస్తీర్ణంలో తొంభై శాతం అదే సాగవుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదిహేడు వేల ఏడు వందల యాభై మూడు కోట్ల విలువైన డెబ్బై ఏడు వేల యాభై తొమ్మిది లక్షల బెళ్ళు పత్తిని భారత్ ఎగుమతి చేసింది బంగ్లాదేశ్ చైనా వియత్నాంలో ఇండియా నుంచి అధికంగా పత్తిని దిగుమతి చేసుకున్నాయి కొంతకాలంగా బీటీ పత్తి ఉత్పాదకతలో పెరుగుదల నిలిచిపోయింది పురుగుల మందులను ఎక్కువగా వాడాల్సి రావడంతో పెట్టుబడి వ్యాయం అధికమైంది వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు రెండు వేల రెండు రెండు వేల మూడు నుంచి మొదట ఐదు సంవత్సరాల్లో బీటి పత్తి దిగుమతుల్లో స్థిరమైన పెరుగుదల ఉండేది ఆ తర్వాత అది తగ్గిపోయింది రెండు వేల రెండు రెండు వేల మూడులో హెక్టారు హెక్టారుకు నూట తొంభై ఒకటి కేజీలో ఉన్న పత్తి దిగుబడి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నాటికి నాలుగు వందల అరవై ఏడు కేజీలకు పెరిగింది ఆ తర్వాత దిగుబడి హెచ్చు తగ్గులు హెచ్చు వస్తుంది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఐదు వందల పదకొండు కేజీలకు పెరిగి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నాలుగు వందల యాభై ఆరు కేజీలకు పడిపోయినట్లు డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది మరోవైపు బీటీ పత్తి విస్తీర్ణం మాత్రం స్థిరంగా పెరుగుతూ పోతుంది ఏళ్లు గడిచే కొద్దీ బీటీ పత్తికి తెగుళ్లతో పోరాడే సామర్థ్యం క్షీణించింది గులాబీ రంగు కాయతొలిచే పురుగులు అరికట్టడంలో బీటీ పత్తి విఫలమైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు దిగుబడులు తగ్గడానికి అదే ప్రధాన కారణమని వారు చెబుతున్నారు భారత్లో రైతుల ఆత్మహత్యల్లో డెబ్బై శాతం పత్తిని సాగు చేసే ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నట్టు అంచనా తగ్గిన దిగుబడులు దేశీయంగా గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో పత్తి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా పత్తి దిగుబడులు తగ్గిపోయాయి అధిక వర్షాల్లో తెగుళ్ళ బెడద గులాబీ రంగు పురుగు ఉద్ధృతి వల్ల పంట నష్టం అధికంగా ఉంటుంది దాంతో అన్నదాతలకు వేదన తప్పడం లేదు నకిలీ విత్తనాలంటూ రైతులు దెబ్బతీస్తున్నాయి పత్తి సాగుకు నల్లరేగడి నెలలు చాలా అనుకూలం ఇండియాలో ఇతర నెలల్లోనూ సా దీన్ని సాగు చేస్తున్నారు ఫలితంగా దిగుబడులపై ప్రభావం చూపుతోంది అంతేకాక ఇండియాలో నూతన సామర్థ్య వ్యవసాయ సాంకేతికలను వినియోగించుకోపోవడం వల్ల పత్తి ఉధృతి పెరగడం లేదు పత్తి ఉత్పాదక పరంగా చైనా బ్రెజిల్ అమెరికా కంటే భారత్ చాలా వెనుకబడి ఉంది మరోవైపు వస్త్ర పరిశ్రమ నుంచి పత్తికి గిరాకీ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి వస్త్ర పరిశ్రమకు నాలుగు పాయింట్ ఐదు కోట్ల బెళ్ల అవసరం అవుతోందని అంచనా ప్రస్తుతం ఏటా ఉత్పత్తి మూడు పాయింట్ రెండు నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల బెళ్ళ మధ్యలోనే ఉంటుంది గిరాకీకి తగ్గట్లు ఉత్పత్తి పెంచాలనే పత్తి పంట సాగు విప్లవాత్మక మార్పులు రావాలి నూతన వంగడాలను రూపొందించాలి అందుకోసం ప్రభుత్వం సరైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి ఇలాగే రోజువారి ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో